ఎమ్మెల్యేలు సమస్యలు చెప్పుకునేందుకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వరని మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ అన్నారు. మైలవరం ప్రాంత అభివృద్ధికి రిజర్వాయర్లకు నిధులు ఇవ్వకుండా తాను ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని గాలి కొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. పేద ప్రజలకు తాయిలాలు ఎరగా చూపి ఓట్లు దండుకోవాలని చూస్తున్నానని మండిపడ్డారు. అభివృద్ధితో కూడిన సంక్షేమం చేయాలని, కేవలం సంక్షేమంతో రాష్ట్రం అభివృద్ధి చెందదని చెప్పుకొచ్చారు వసంత కృష్ణప్రసాద్. ప్రజలు జాగరూకులై వ్యవహరించాలని, రాష్ట్ర సంక్షేమానికి పాటుపడే చంద్రబాబుకే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆయన. కొంతమంది యువకులు పుట్టుకతోనే వృత్తులు అని చెప్పి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే ఎనక చూపులు పక్కదారి పట్టడమే మన ఆంధ్ర తెలుగు ప్రజలు చేసుకున్న దురదృష్టం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఔటర్ రింగ్ రోడ్ డిజైన్ పెట్టినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేసినప్పుడు, మేము ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాం కాబట్టి జరుగుతున్న పరిణామాలు గమనిస్తా ఆ రోజు మేము అనుకున్నాం ఇంత రోడ్డు పెడతా ఉన్నారు దీనివల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా మేము ఊహించలేకపోయాం. ఊరి మధ్యలో ఉన్న బేగంపేట ఎయిర్పోర్ట్ కాదని చెప్పి అక్కడే ఒక 100 ఎకరాలు సేకరించుకుంటా ఎక్కడో శంషాబాద్ దగ్గరికి వెళ్ళి 5000 ఎకరాల భూమి ఎందుకు కొంటున్నారు అని చెప్పి మేము ఆలోచించాం. దాని వెనక ఏమన్నా మతలబు ఉందా అని, కానీ దాని వెనక ఏ మతలబు లేదు, ముందు చూపు ఉందనే విషయం ఈరోజు మనందరికి అర్థమైంది. శ్రీశ్రీ గారు చెప్పినట్టు కొంతమంది యువకులు పుట్టుకు